ఇండియాకి టెస్లా కంపెనీ వస్తుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దాన్ని మన ఆంధ్రాలో ఎందుకు పెట్టించకూడదు అని టెస్లా కంపెనీ ఇండియాలో ఏ స్టేట్లో పెట్టాలన్నా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ మన ఆంధ్ర ఆ రిక్వైర్మెంట్స్ని మీట్ అయ్యే పొజిషన్లో ఉందా లేదా ఇప్పుడు చూద్దాం హాయ్ దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్ వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర టెస్లా అనేది ఒక యుఎస్ కంపెనీ అండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీ సీఈఓ పేరు మిస్టర్ లాన్ మాస్క్ హీస్ నాట్ ఓన్లీ అ విజనరీ బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్రప్టివ్ అండ్ ఇన్నోవేటివ్ ఆంటర్పనవర్స్ ఇన్ ద వరల్డ్ ఈ కంపెనీ కార్స్ కి యూఎస్ లోనే కాదు వరల్డ్ వైడ్ రేవింగ్ ఫ్యాన్స్ ఉన్నారు ఎలక్ట్రిక్ కార్స్లో కమర్షియల్గా వైబుల్ అయ్యే ఇన్నోవేషన్స్ని తయారు చేయడంలో ఈ కంపెనీని బీట్ చేసింది ఇంకో కంపెనీ లేదు మన ఇండియా మొత్తం టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎలక్ట్రిక్ కార్స్ని ఎన్ని అమ్మిందో తెలుసా రఫ్లీ అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ ఇందులో ఈ నెంబర్లో ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్ చాలా ఉంటాయి కానీ ఇదే సంవత్సరం టెస్లా కంపెనీ ఎన్నమ్మిందో తెలుసా వరల్డ్ వైడ్ దగ్గర దగ్గర థర్టీన్ లాక్స్ ఈ ఒక్క కంపెనీ మాత్రమే అండ్ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ వెహికల్సే కాదు సోలార్ ఎనర్జీ జనరేషన్ అండ్ స్టోరేజ్ సొల్యూషన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది సో ఓవరాల్ గా ఇది ఒక ఇన్నోవేటివ్ అండ్ డిస్ట్రప్టివ్ హైటెక్ ఈవీ మేకర్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆల్సో ప్రొడ్యూసెస్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ రీసెంట్ గా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికా వెళ్లారు అక్కడ స్పెషల్గా మిస్టర్ మస్క్ ని మీట్ అయ్యారు అండ్ ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఇండియాలో చాలా గట్టిగా ఇన్వైట్ చేశారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎందుకని ఈవీ ఇండస్ట్రీలో మిస్టర్ ని ఒక్కరిని కలిశారు ఎందుకని ఈ టెస్లా కంపెనీని అంత స్పెసిఫిక్గా ఫాలో అప్ చేస్తున్నారు దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం టెస్లా కంపెనీకి ఉన్న ఒక కోర్ కాంపిటెన్సీ ఏంటో తెలుసుకోవాలి ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ చాలా లార్జ్ స్కేల్లో ఉంటాయి వీటిని గిగా ఫ్యాక్టరీస్ అంటారు వీటిని రా మెటీరియల్ సప్లైర్స్కి దగ్గరగా ఉండేలాగా అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి దగ్గరగా ఉండేలాగా దీన్ని స్ట్రాటజిక్గా సెటప్ చేస్తారు దానివల్ల ఏం జరుగుతుందంటే రా మెటీరియల్స్ తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు తగ్గడం అండ్ ఎనర్జీని ఎఫిషియంట్గా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ చాలా తక్కువగా వీళ్ళు ఇండస్ట్రీలో తయారు చేస్తారు ఇది వర్కౌట్ అవ్వాలి అంటే టెస్లా కంపెనీకి కావాల్సిన ఎంటైర్ సప్లై ఎకోసిస్టమ్ అండ్ ఆ రెన్యూబుల్ ఎనర్జీని జనరేట్ చేసే ఎంటైర్ ఆపరేషన్స్ని ఒకే చోట సెటప్ చేసే లాంటి లొకేషన్ కావాలి సో ఆన్ వన్ హ్యాండ్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హైటెక్ సాఫ్ట్వేర్ ఈ కంపెనీకి ఒకవైపు ఉంటుంది ఇంకోవైపు ఆ కంపెనీకి కావాల్సిన హైటెక్ హార్డ్వేర్ని ప్రొడ్యూస్ చేయడంలో చాలా ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఇంకోవైపు ఉంటుంది సో దిస్ ఈజ్ ద కోర్ కాంపిటెన్సీ ఆఫ్ టెస్లా కంపెనీ ఇలాంటి పక్కడ్బందీగా స్ట్రాటజికల్గా రన్ చేసే సక్సెస్ఫుల్ కంపెనీ అండ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ హైటెక్ కంపెనీస్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఇండియాలో పెడితే దాని సౌండ్ ఎలా ఉంటుంది అండ్ అది కూడా ఆంధ్రాలో పెడితే మన ఆంధ్రాకి వచ్చే బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉంటుంది దీన్ని చూసి మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీసే కాదు వరల్డ్ వైడ్ హైటెక్ అండ్ ఇన్నోవేషన్ రివెన్ కంపెనీస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాని ఆంధ్రాని చాలా సీరియస్ అండ్ పొటెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్గా చూడడం స్టార్ట్ చేస్తారు ఇండియా బ్రాండే కాదు ఆంధ్రా బ్రాండ్ కూడా వరల్డ్ వైడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి మిస్టర్ మస్క్ కన్ఫర్మ్ చేశారు అండ్ మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పబ్లిక్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ పెట్టేది మన ఆంధ్రాలో ఎందుకు పెట్టించకూడదు బిహైండ్ ద సీన్స్ వర్క్ జరుగుతూ ఉండొచ్చు కానీ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి సో వీటి మీద ప్రయారిటీ తగ్గించే ఛాన్స్ ఉంది గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయ్యాక చూసుకుందాంలే అని చెప్పి రూలింగ్ పార్టీ అనుకోకూడదు అండ్ గవర్నమెంట్ దీన్ని లైట్గా తీసుకుంటే క్వశ్చన్ చేయకుండా సైలెంట్గా అపోజిషన్ పార్టీస్ ఉండకూడదు దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ లాంటిది అనమాట మిస్ అవ్వనే అవ్వకూడదు ఇలాగా పబ్లిక్లో టెస్లా గురించి అండ్ టెస్లా ఆంధ్రాకి రావాలి అనే పబ్లిక్ ఇంట్రెస్ట్ని మనం గవర్నమెంట్కి కన్వే చేసేలాగా మనం దీన్ని పబ్లిక్గా డిస్కస్ చేస్తే గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ ఉన్నా కానీ అరే పబ్లిక్ చాలా సీరియస్గా ఉన్నారు సో దిస్ ఈజ్ అ ప్రయారిటీ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ సో మనం మీ దీన్ని మనం ఎలక్షన్స్ ఉన్నా కానీ సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు దీన్ని ఒక హై ఐటమ్గా తీసుకుంటారు దీన్ని రేపు పొద్దున గవర్నమెంట్ పట్టించుకోలేదంటే పబ్లిక్గా మనకి ఇది ఒక ఇంట్రెస్ట్ ఉంది మాకు మనకి టెస్ట్లా ఇక్కడికి రావాలి అని చెప్పి పబ్లిక్ కోరుకుంటున్నారు అని మనం గవర్నమెంట్కి సరిగ్గా కన్వే చేయలేకపోయాం అనేది కూడా ఒక రీజన్ ఉంటుంది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి డెవలప్మెంట్ మనకు కావాలి అంటే దీన్ని మన పబ్లిక్ ఫారమ్స్లో పబ్లిక్ డిస్కషన్స్లో మనం దీన్ని చాలా గట్టిగా మన ఇంట్రెస్ట్ని కన్వే చేసేలాగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఓకే ఇప్పుడు టెస్లా ఇండియాలో ఏ స్టేట్లో పెట్టినా కానీ దానికి ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ మన ఆంధ్ర మీట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం టెస్లాకి ఏం కావాలి వాళ్ళ హ్యూజ్ గిగా ఫ్యాక్టరీని కావాల్సినంత ప్లేస్లో పెట్టుకునేలాగా ఒక ల్యాండ్ కావాలి అండ్ మన ఆంధ్రాలో ల్యాండ్కి కొరతే లేదు నెంబర్ వన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి వాళ్ళు దగ్గరగా ఆ గిగా ఫ్యాక్టరీని పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ సోలార్ ప్యానెల్స్ కానీ ఆ రెన్యూబుల్ ఎన్ ఎనర్జీని జనరేట్ చేసే ఎంటైర్ సెటప్ని వాళ్ళు పెట్టుకోవడానికి అనుగుణంగా ఉండేలాగా ఆ ప్లేస్ ఉండాలి రాయలసీమలో తిరుపతి చిత్తూరు ఇలాంటి ప్లేసెస్లో కొరతే లేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు మన స్టేట్ మొత్తంలో ఎండలకి కొరత లేదు ప్లేస్కి కొరత లేదు అండ్ థర్డ్ పాయింట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్స్ని వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటారు అండ్ మన ఆంధ్రలో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమే లేదు మనకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది అండ్ ఇంకా వాళ్ళు వైజాగ్ దగ్గరగా ఉంటామంటే అసలు ఇంకా ఆ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ప్రాబ్లమే లేదు అండ్ అంతేకాదు వాళ్ళకి కావాల్సిన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏమైనా కస్టమైజ్ చేయాలి అన్న అయినా కూడా మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కూడా సో ఓవరాల్గా పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ టెస్లాకి ఫోర్త్ వన్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాలి ఇప్పుడు కియా ఎలాగైతే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక టెన్ ల్యాక్ యూనిట్స్ రన్ చేసే ఇప్పుడు ప్రొడక్షన్ని రన్ చేస్తున్నారో దానికి కావాల్సిన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ఎలాగా ట్రైన్ చేసి అరేంజ్ చేసుకున్నారో టెస్లా కెన్ ఆల్సో డూ ద సేమ్ సో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కియాకి ప్రాబ్లం లేదు కాబట్టి టెస్లాక్ కూడా అయ్యే ఛాన్స్ లేదు అండ్ ఇంకో ఆర్గ్యుమెంట్ అనొచ్చు లేదు లేదు కియా ఇస్ అ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ టెస్లా ఇస్ అ హైటెక్ కంపెనీ కాబట్టి దానికి హైటెక్ వర్క్ ఫోర్స్ కావాలి సో ఆంధ్రాలో అది లేదు అని మీరు ఇంకా అనుకుంటే అది చైనాలో షాంగేలో ఎట్లాగైతే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టుకుందో అక్కడ అక్కడ వర్క్ ఫోర్స్ని ట్రైన్ చేసుకొని సేమ్ థింగ్ ఇట్ కెన్ ఆల్సో డూ హియర్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం ఇకపోతే ఆ రా మెటీరియల్స్ అండ్ సప్లై ని పెట్టుకునేలాగా మన గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి సో సింపుల్గా టెస్లాకి ఏం కావాలి సోలార్ ఎనర్జీ పుష్కలంగా ఉండే ల్యాండ్ పోర్ట్స్ ట్రైనబుల్ వర్క్ ఫోర్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ వీటిల్లో మన ఆంధ్ర ఏం చేయలేదో చెప్పండి నథింగ్ లిటరలీ మనం టెస్లాకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే స్టామినా మన దగ్గర ఉంది సో మనం ఎందుకు తగ్గాలి చెప్పండి టెస్లా ఇండియాకి రావాలి అనుకున్నప్పుడు ఆంధ్రాకి ఎందుకు రప్పించకూడదో చెప్పండి సో మన స్టేట్ గవర్నమెంట్ మిషనరీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి టెస్లా కంపెనీని ఊపిరి ఆగనివ్వకుండా మన దగ్గరే పెట్టేలాగా వర్క్ చేయాలి అండ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజిరేటింగ్ ఇలాంటి స్పీడ్తో వర్క్ చేయకపోతే బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీస్ ఎలా డెవలప్ అయి ఉంటాయి సో ఒక డిపార్ట్మెంట్ మొత్తం టెస్లా కంపెనీ ఆంధ్రాలో ఎలా పెట్టించాలి అనే దాని మీద వర్క్ చేయాలి ఎలక్షన్స్ ఉన్నప్పటికి కూడా ఇదే టైంకి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయిపోతాయి కానీ ఈ కంపెనీ రాకపోతే మాత్రం చాలా పెద్ద ఆపర్చునిటీ మనం లైఫ్లో మిస్ అవుతాం ఇది గినక వస్తే ఇండియా బ్రాండ్తో పాటు ఆంధ్రా బ్రాండ్ ఇమేజ్ కూడా వరల్డ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఎలాగైతే మన హైదరాబాద్లో ఐటీకి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చిందో అలాగే మన ఆంధ్రాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్కి గ్లోబల్గా చాలా మంచి రికగ్నిషన్ వస్తుంది టెస్లాకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే స్టామినా ఉన్న స్టేట్ మనది ఇప్పుడు చెప్పండి ఆంధ్రాకి టెస్లా ఎందుకు రాకూడదు